జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజయ నమ అస్మద్చార్యుల దివ్య తిరువడి తామరలకి దాసోహం చేసుకుంటూ గారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకి దాసోహం చేసుకుంటూ పద్మజగారి సాయించిన తిరువాముజి దివ్య ప్రబంధంలోని ఆరవ పత్తులో అడియన్ గ్రహించుకున్న శ్రీ సూక్తులను సింహావలోకనంగా మీ అందరితో పంచుకుంటున్నాను దోషములు ఏమైనా ఉన్న ఎడల అవి దాసీవిగా భావిస్తూ క్షమించగలరని ప్రార్థిస్తూ అడియన్ నంబూరు శిరీష రామానుజ ఆరవ పత్తులోని మొదటి పథకం వైకల్ అవతారిక ఐదవ శతకంలోని నూతనూన్వు అనే దశకంతో ఆరంభించి వరుసగా నాలుగు దశకాలలో ఆళ్వార్లు మాటిమాటికి భగవంతుని క్షణాలను శరణాగతి చేశారు ఫలం తప్పక ఇచ్చి తీరవలసిన ఆ శరణాగతి కూడా ఆళ్వార్ల విషయంలో ఫలించలేదు దానికి కారణం ఏమిటి అంటే మన భాగ్యమే అని చెప్పాలి ఆళ్వారుల ముఖం నుండి ఇంకా కొన్ని పాసురాలు వ్యక్తం అయ్యేటట్లు చేసి లోకాన్ని తరింపచేయాలి అని భగవంతుడు భావించారు మనకోసంగానే ఆళ్వారుల శరణాగతిని కూడా స్వామి నిష్ఫలం చేశారు స్వామి నిన్ను ఎప్పుడు చేరగలను అని నీ దగ్గరకి ఎప్పుడు రాగలను అని నిన్ను ఎప్పుడు కూడగలను అని ఈ విధంగా పలుమార్లు ఆక్రందించి భగవంతుని దగ్గరికి త్వరగా చేరాలి అని ఆళ్వార్లు తొందరపడ్డారు ఆశపడ్డారు ఆ పరమాత్మ తిరువన్ వండూర్ అనే కేరళ దేశంలోని క్షేత్రంలో వేంచేసి ఉండడం చూచి అక్కడికి తాము వెళ్ళలేక తమ అవస్థను ఆ స్వామికి నివేదించే రీతిలో దూత ప్రేషణ చేస్తూ ఈ దశకంలో ఆళ్వారు అనుగ్రహిస్తున్నారు ఏ విధంగా అంటే ఆళ్వారులు తమ సహజ దశని కోల్పోయి భావాన్ని పొంది కొన్ని పక్షులను భగవంతుని దగ్గరకు దూతగా పంపుతున్నారు భగవంతుని విషయంలో సంబంధం కలుగజేసే వారిని పక్షులుగా భావించడం అనేది ఇక్కడ స్వాపదేశం అని తెలియాలి పక్షి రెండు రెక్కలను ఏ విధంగా కలిగి ఉంటుందో ఆ రెక్కలతో ఆకాశంలో ఉన్నతంగా ఎగరగలుగుతున్నదో ఆ విధంగానే జ్ఞానం ఆచరణ అనే రెండు రెక్కలతో ఉన్నతమైన గతిని పొందే మహానుభావులే ఇక్కడ పక్షులుగా చెప్పబడుతున్నారు మొదటి పాసురంలో ఓ సారస పక్షులారా పైర్లు పెద్దగా పెరిగి ఉన్న పొలాల మధ్య వెలిసిన తిరువన్ వండూర్లో చక్రపాణి అయిన శ్రీహరికి మీరు చేతులు జోడించి నమస్కరిస్తూ దురదృష్టవంతురాలైన నా ప్రేమను గురించి కొంచెం ఆయనకి చెబుతారా అంటూ సారస పక్షులతో దూత ప్రేషణ చేస్తున్నారు ఆళ్వార్ నాయిక రెండవ పాసురంలో ప్రేమ మరియు మృదు స్వభావం కల ఆడపక్షితో కలిసి మేస్తున్న ఓ నల్లని నారపక్షి వేదమంత్రాలు వినిపించేటటువంటి యాగాదులు జరిగేటటువంటి చల్లని ప్రదేశమైన తిరువన్వండూర్లో విరాజిల్లిన నాయకుడు ఈ లోకాల్ని మృంగి కాపాడినవాడు అతని పాద పాదయుగుళం వద్ద చేతులు జోడించి నా క్లిష్ట పరిస్థితిని తెలిపి నా ప్రేమను గురించి ఆయనకు చెప్తారా అంటూ ప్రార్థిస్తున్నారు పరాంకుశ నాయక మూడోపాసురంలో గుంపులుగా చేరి అంతటా పొలముల మధ్యలో సంచరిస్తున్న పక్షుల్లారా సమృద్ధి గల తిరువన్నూరు వండూర్లో వెలిసిన వాడు వేగంగా తిరిగే సుదర్శన చక్రం ధరించినట్టి లక్ష్మీపతి అందంగా వేంచేసి ఉన్నారు ఆ స్వామిని మీరు చూచి వంగి మృక్కుతూ నేను పడే ప్రేమ విరహ వేదనను వివరించరు అంటూ అర్థిస్తున్నారు పరాంకుశ నాయక నాల్గవపాసురంలో ఒకరితో ఒకరు విడిపోని విధంగా నీటిలో సంతోషంగా మునుగుతూ తేలుతూ విహరించే జతగా ఉన్నట్టి ఓ హంసల్లారా వేదమంత్రాలు సదా వినిపించే తిరువన్వండూరులో నెలకొనియున్న నీలమేఘ శ్యాముడితో చెప్పండి ఒక అబల నిన్నే తలుస్తూ శరీరం చిక్కిపోయి బలహీనంగా కాగా ప్రేమాతిశయంతో అవస్థపడుతుంది అని ఐదోపాసురంలో సంశ్లేష విశ్లేషాలను తెలుసుకొని కూడి కలసి ఉండి మేస్తున్న విధేయులైన హంసల్లారా తిరువన్వండూరులో ఇసుక దెబ్బలపైన శంఖాలు కనిపిస్తాయట తులసిమాలను శిరస్సుపై ధరించిన శ్రీహరి ఆ క్షేత్రంలో విలసిల్లుతున్నారు ఆ స్వామిని నా కోసం మీరు చేతులారా నమస్కరించి నా విన్నపాన్ని తెలియజేయగలరా అని అంటున్నారు నాయిక ఆరవపాసురంలో పొన్న చెట్లపై నివసించే కోవిలారా మిమ్మల్ని అభినందిస్తూ ఒకటి కోరుకుంటాను తిరువన్వండూరులో నీళ్లున్న పొలాల్లో చేపలు ఎగురుతూ కనిపిస్తాయి అక్కడి లోక నాయకుడు శక్తివంతమైన చక్రాయుధాన్ని చేతపట్టి ఉన్నారు అతడే దేవతలకు అధిపతి నా గురించి ఆ స్వామితో చెప్పి అతడిచ్చే సమాధానం నాకు తెలపరు నా తెలివి తప్పినతనాన్ని తీర్చరు అని అంటున్నారు నాయక ఏడోపాసురంలో అందమైన ఓ చిలుక వాదులాడుకునేలా చేసే అందమైన పూల తోటలతో చుట్టబడిన ఎర్రని సముద్రపు ఒడ్డు కలిగిన తిరువన్వండూరులో ఏదో ఒక విధంగా చేరి ప్రవేశించి నీలవర్ణుని యొక్క ఎర్రని తిరు అధరములు తిరు నేత్రములు శ్రీహస్తములు శ్రీపాదములు యుధోన్ముఖమైన సుందర సుదర్శనము శ్రీ పాంచజన్యములనే చిహ్నములను స్పష్టంగా చూసి నా గురించి ఒక్క మాట విన్నవించుము అని ప్రార్థిస్తున్నారు పరాంకుశ నాయిక ఎనిమిదవ పాసురంలో అందమైన ఓ చిన్ని చిలుక సెరుంది ఇరువిడి పొగడ పొన్న వృక్షములచే చుట్టబడిన తిరువన్వండూరులో విశాలమైన చల్లనైన తామరలను పోలిన తిరు నేత్రములు మిక్కిలి పొడవైన కిరీటము విశాలమైన నాలుగు భుజములు నల్లనైన దృఢమైన గొప్పదైన మేఘమును పోలిన దివ్య తిరుమేనికల స్వామిని చక్కగా చూసి నా విషయమై ఒక్క మాట చెప్పుము అంటున్నారు ఆళ్వార్ నాయక తొమ్మిదవ పాసురంలో తామరలున్న కొలను ఉండే ఓ హంసల్లారా తిరువన్వండూరులో సూర్యోదయ కాలాన్ని తెలియజేసే శంఖానాదం వినబడుతుంది ఆ క్షేత్రంలోని మాయకన్నయ్యను కలిసి నా ప్రేమ పరిస్థితిని అతనితో చెప్పండి ఎన్నో తప్పులు చేసిన నేను విరహ వేదనను అనుభవిస్తున్నాను దీని గురించి ప్రత్యేకంగా అతనితో చెప్పండి అని ప్రార్థిస్తున్నారు పదోపాసురంలో ఓ పూల సువాసనలు వెదజల్లే తుమ్మెదలారా మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను ఎందుకంటే మీరు మిగతా వాటి వంటి వారు కారు నిర్మలమైన పంపానది తీరాన ఉన్నట్టి తిరువన్వండూరులో వెలసినవాడు రావణుని లంకాపురిని ధ్వంసం చేసినవాడు అయిన ఆ రఘువీరుడితో నిన్ను సదా తలుస్తూ ఒక అబల జీవించి ఉంది అని నా ఉనికిని గూర్చి ఆయనకు తెలియజేయరు అంటూ ప్రార్థిస్తున్నారు పదకొండవ పాసురంలో కాంతివంతమైనదే స్వామి తిరుమేనితో చేరి ఉన్న యజ్ఞోపవీతము గల పుట్టి బ్రహ్మచారి అయిన వామనుడై విశాలమైన భూమిని స్వీకరించిన మహావంచకుడైన సర్వేశ్వరుని శ్రీ పాదముల విషయంగా కురుకాపురే దీసిలైన శ్రీమ శటకోపమునులు అనుగ్రహించిన గానరూపమైన వెయ్యి పాసురాలలో తిరువన్వండూర్ పరంగా మధురమైన పాటలైన ఈ పది పాసురాలను సేవించేవారు మెరుపువలె ప్రకాశించే నడుము గల స్త్రీలకు మన్మధును వలె శ్రీవారి వైష్ణవులకు తద్వారా సర్వేశ్వరునికి భోగ్యభూతులై ఉంటారు అంటూ పరశ్రుతుని అనుగ్రహిస్తున్నారు ఆరోపత్తులోని రెండవ పథకం మిన్నిడై మడవార్కల్ అవతారిక ఆళ్వారుల రీతులు పలు విధాలుగా ఉంటాయి ఈ దశకంలోని రీతి అయితే చాలా విలక్షణమైనది భగవంతుడు వచ్చి ఎదురుగా నిలవగా నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు మనసులు కోరుకునే వారి దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇక్కడ నీకు ఏమి పని ఉన్నది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పలికి తలుపులు మూసివేసే రీతిలో ఈ దశకం ఉన్నది సంస్కృత భాషలో దీనికి ప్రణయ కలహం అని పేరు దంపతులు కలిసినప్పుడు ఇటువంటి ప్రణయ కలహం తప్పక ఏర్పడుతుంది భగవంతునితో మనకు గల సంబంధాలు తొమ్మిది అష్టాక్షరి మహామంత్రంలో భగవంతుడు మనకు తండ్రి రక్షకుడు శేషి భర్త స్వామి ఆధారం ఆత్మ భోక్త అని చెప్పబడ్డాయి ఈ తొమ్మిది సంబంధాలు తెలపబడ్డాయి ఆ సంబంధాలలో భర్తృ భార్య సంబంధం ఒకటి అందువల్ల భగవంతుని భర్తగా తనను పత్నిగా ఆళ్వార్లు భావించడం అనేది స్వరూపానికి తగినది కనుక ఈ ప్రణయ కలహం తప్పనిసరి అయినది అని తెలుస్తున్నది గడిచిన రసకంలో ఆళ్వార్లు భగవంతుని విరహాన్ని సహించలేక పక్షులను దూతగా పంపారు ఆ దుఃఖాన్ని తెలిసిన భగవంతుడు గజేంద్రునుకు సహాయపడటానికి మహావేగంగా తొందరగా వచ్చినట్లుగా వీరి దగ్గరకు కూడా వేగంగా వచ్చి తన దర్శనాన్ని ఇవ్వాలని చూశారు అప్పుడు ఆళ్వార్లకు ప్రణయ రోషం కలిగినందున స్వామి ఇక్కడ నీకు ఏమీ లేదు నీకు పని ఉన్న చోటుకి వెళ్ళిపో అని తలుపులు మూసి పలికే రీతిలో ఈ దశకం ఉన్నది పరమాత్మ తన అందం వినయం సౌలభ్యం చూపించి నాయకను బసపరుచుకునే ప్రయత్నం చేసి ఈ పథకం చివరకు నాయక అలక తీర్చారు స్వామి మొదటి పాసురంలో ఓ పురుష శ్రేష్ఠుడా లంకా నగరాన్ని ధ్వంసం చేసిన రఘువీర సన్నని నడుముతో అందంగా ఉండే నీ ప్రియురాళ్లతో ప్రేమ కలాపాలు నెరపి వారు నీకు అత్యంత ప్రేమ పాత్రులయ్యేటట్లుగా చేసి ఆ తర్వాత వారు నీతో గడిపిన క్షణాలను తలుచుకొని నేను జంకుతున్నాను అందుకే నీతో ఎక్కువగా ప్రేమలో పడకుండా ఉండటమే మంచిదేమోనని భావిస్తున్నాను అది సరే ఓ పరిపూర్ణుడా నేను ఆడుకునే బంతిని గచ్చకాయను నాకు తిరిగి ఇచ్చేసిపో అని అంటున్నారు పరాంకుశ నాయక రెండో పాసురంలో ఓ పరిపూర్ణుడా ఇంక నువ్వు నా వద్దకు రానక్కర్లేదులే వెళ్ళిపో తామరపూల వంటి నేత్రాలు ఎర్రని పెదవల్లోని నీ మందహాసం నాకు మనస్సులో బాధనే కలిగిస్తాయి ఇందుకోసమేనా నేను నా చెల్లులు వ్రతం చేసినది నీ ప్రేమ పొందాలని పరితిప్పించే నీ ఇతర ప్రియురాళ్ల వద్దకే వెళ్ళిపో నెమళ్ళలాగా హుందాగా నడిచే మనోహరమైన ఆ భామల వద్దే ఉండు నాకు తెలుసులే పశువులను మేపే సాకుతో పిల్లన గ్రూవిని ఊదడం కూడా వారిని నీ వద్దకు రప్పించుకునేందుకే కదా అని అంటున్నారు ప్రణయ రోషంతో పరాంకుశ నాయక మూడోపాసురంలో ఓ పరిపూర్ణుడా నీవు చెప్పే అబద్ధపు మాటలు విని విని మాకు అలవాటైపోయినా ఇంకా నీవు చెప్పే బూటపకపు మాటలు మా దగ్గర పనిచేయవు నీ దొంగ మాటలను తెలియని వారి వద్ద కావాలంటే చెప్పుకో నీ పెదవుల అందం నీ కళ్లల్లోని ఆకర్షణ మమ్మల్ని వశం చేసుకుని ఇబ్బంది కలిగిస్తున్నాయి వెదురులాగా బలిష్టంగా అందంగా ఉన్న భుజాల కల నీ ప్రేమకు పాత్రులై ఆ సుందరాంగులు ఎవరో అగాధమైన పాలసముద్రాన్ని మదనం చేయించిన నాయకుడు నువ్వే కదా అని అంటున్నారు నాయక నాలుగోపాసురంలో ఏడు లోకాలను నీ చిన్నారి కడుపులో ఉంచుకొని చిన్ని మర్రాకుపై పడుకున్నావు నీ మాయా చేష్టితాలను దేవతలు కూడా తెలుసుకోలేరు అలాంటప్పుడు మేమెంతా సూలంలా సూటిగా గుచ్చే కళ్ళున్న అమ్మాయిలు ఆడుకునే చోట్లకు వెళ్ళి వాళ్ల వెంటపడి ఆవుల మందల్ని మేపుతున్నట్లు నటించే నీ నటనను మాకు తెలుసులే నీ బూటకపు మాటలు ఇంకా మా వద్ద పనిచేయవులే అంటున్నారు నాయక ఐదో పాసురంలో ఓ పూర్ణుడా నీ అబద్ధాల గురించి మాకే కాదు స్వర్గవాసులకు కూడా తెలుసునోయ్ తేజోవంతమైన చక్రం గలవాడా నీకొకటి చెప్పాలి నేను తేనెలాగా తీయని మాటలు మాట్లాడే ఆ అమ్మాయిల దగ్గరకు వెళ్ళి వారిపై దయ చూపించు ఇక్కడ మా వద్దకు వచ్చి గోరువంకులతోనూ చిలుకలతోనూ ఆడుకున్నట్లు మాతో ఆడుకోవాలని మాత్రం నువ్వు అనుకోవద్దు అని అంటున్నారు నాయక ఆ రూపాసురంలో విలాస చేష్టితములు చేసి నా మట్టి బొమ్మను తీసుకుపోయి అల్లరి పనులు చేసినందువల్ల ప్రయోజనం ఒకటి లేదు మేము నీతో స్నేహం చేశాము కానీ ఇంతటి గొప్ప అనుగ్రహానికి మేము పాత్రమవుతామా ముల్లోకాలకు పట్టమహిషి స్థానమునకు యోగ్యురాళ్లైన అంధగత్తలు అనేకులున్నారు ఓ పొన్నుడా మా గోష్ఠిలోకి చొచ్చుకు రావద్దు ఈ పనులు నీకు పిల్ల చేష్టల్లాగా ఉంటాయి అంటూ స్వామి అల్లరి చేష్టలను అడ్డుకుంటున్నారు నాయిక ఏడోపాశ్రంలో ప్రళయకాలంలో భూమిని మృంగావు నిర్మలడువు పురుషోత్తముడువు అలాంటి వాడివి ఆడుకునే ఆట బొమ్మలను మా చేతుల్లోంచి లాక్కోవడం ఏమైనా సరైన పనేనా నీవిలా చేయడం తప్పు కదా నువ్వు మా వద్దకు వచ్చి నాజూగ్గా వినోదంగా మాట్లాడుతుంటావు నీ సొంపైన మాటలు మా అన్నదమ్ములు ఎవరైనా గనుక వింటే ఏదో ఒక రోజు న్యాయం ధర్మం చూడకుండా ఓ దుడ్డుకర్రను చేతపట్టి నిన్ను కొట్టడానికి వచ్చినా రావచ్చు సుమా అని కృష్ణయ్య కుంట చేష్టల ఫలితమేమిటో చెప్తున్నారు ఆల్వార్ నాయక ఎనిమిదవ పాసురంలో లోకాల్ని నువ్వు మృంగుతున్నప్పుడు చేతన వస్తువులన్నింటినీ ఒకటిగా చేరుస్తావు తర్వాత వారి వారి కర్మానుసారం ఆయా జన్మల్ని వారికి ఇస్తుంటావు ఇలా చేయడం వల్ల వర్ణాతీతమైన యశస్సు ప్రవాహమై పారగా ప్రకాశవంతమైన జ్ఞానమే రూపు దాల్చిన వాడుగా నువ్వు పరిణమిస్తావు అలాంటి నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని వలలో వేసుకుని చూస్తున్నావు ఇతరులకేం తెలుసును నీతో మాకు ఎలాంటి సంబంధము లేదని వారికి ఎలా తెలుస్తుంది అని అంటున్నారు తొమ్మిదో పాసురంలో మేము ఇసుకతో కట్టిన చిన్న చిన్న బొమ్మ కోటల్ని త్రొక్కి పాడు చేశావు మేము వంట చేసుకున్న చిన్న వంటకాలని నీ కాళ్లతో తొక్కి నాశనం చేశావు ఇది సరైన పనైనా నీ సుందరమైన కళ్ళతో మమ్మల్ని ఆకర్షిస్తుంటావు అని కదా మేము అనుకున్నాము నీ క్రీగంటి చూపుని నీ ముఖంలోని తేజస్సును నీ మందహాసాన్ని చూస్తూ మమ్మల్ని మేము మరిచిపోవాలనుకుంటే మా ఆటల్ని పాడు చేశావు ఇలా చేయడం ఏమైనా సరైన పనైనా అని అంటున్నారు నాయక పదోపాసురంలో నాయక ప్రణయ కోపాన్ని పోగొట్టి తాను జయించానన్న తృప్తితో మెరిసిపోతున్న స్వామితో స్థిరంగా ప్రకాశిస్తున్న కిరీటధారి ఇరవై ఒక్కసార్లు రాజులను నిర్మూలించి జయించే పొడవైన పరసు గొడ్డలి కలవాడా పరశురామ మునుపు విశాలమైన భూమిని సృజించినవాడా ఇప్పుడు గోకులంలో అవతరించిన నీల మణిమాణిక్యము వంటి కాంతి కలవాడా గోపికలమైన మేము ఎప్పుడూ నీ వలన బాధపడుతూనే ఉన్నాము అంటూ మరలా స్వామి విశ్లేషం సంభవించునేమో అనే భయంతో ఇలా అంటున్నారు పదకొండోపాసురంలో గోపిక అయిన తల్లి యశోదమ్మ చేత ఆనాడు నవనీత చౌర్య విషయంలో కోపగింపబడి ఏడుస్తూ నృత్యం చేసే శ్రీకృష్ణస్వామి విషయంగా కురుకాపురు దీసిలేని శ్రీమ శటకోపమును సృతించిన ద్రావిడ పామాలిక వ్యయపాసురాలలో సాటి లేని ఈ పది పాసురములు రాగయుక్తంగా ఆదరంతో అనుసంధించిన వారికి భగవద్ అలాభం అనే దారిద్ర్యం కలుగదు నిత్య భగవద్ గుణానుభవం కలుగును అంటూ పలశ్రుతిని అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాల్ వాళ్ళు ఆరవ పత్తులోని మూడవ పదికం నల్ కురువు అవతారిక ప్రణయ కోపంతో ఉన్న పరాంకుశ నాయక పట్టుదలను పోగొట్టి ఆళ్వార్లకు దర్శనమివ్వడానికై తిరువీనగర్లో వచ్చి ఆధారంతో వేంచేసి ఉన్న ఉప్పిలి అప్పన్ యొక్క గుణములను అనుభవించి ఆ సర్వేశ్వరుని వ్యాపకత్వాన్ని గుణములను ఈ పాసురాలలో అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు మొదటి పాసురంలో పేదరికం ఐశ్వర్యం నరకం స్వర్గం స్నేహం విరోధం అమృతం విషయం అన్నీ పరంధాముడే ఇలా అన్ని వస్తువుల్లోనూ ద్వంద్వంగా అన్నింటా సర్వవ్యాపి అయి ఉండే నాస్వామిని నన్ను పరిపాలించేవాడిని సంపదలతో కూడిన కుటుంబాలు నివసించే నగర్ పుణ్యక్షేత్రంలో దర్శించాను అని అంటున్నారు ఆళ్వాళ్ళు రెండవ పాసురంలో లోకంలోని సుఖదుఖాలు అతడే సంక్లిష్టమైనది నిర్మలమైనది అతడే దండన అనుగ్రహం అతడే ఉష్ణం కలిగించే ఎండ మరియు చల్లని నీడ కూడా అతడే లోకంలో ఉండే సమస్త వస్తు సముదాయంలోని తత్వాలనే మనం అర్థం చేసుకోలేము అలాంటిది అపురూపుడైన ఆ స్వామి గురించి సామాన్యులమైన మనం తెలుసుకోగలమా ఆ లోకపాలకుడు వేంచేసి ఉన్న నగరం కదా విలక్షణమైన తిరువన్ నగరం అనబడే పుణ్యక్షేత్రం అని అంటున్నారు ఆళ్ళవార్లు మూడో పాసురంలో నగరంలో నివసించేవారు దేశంలోని ప్రజలు కూడా అతడే అతడే జ్ఞానం అతడే అజ్ఞానం అతడే అసమానమైన వెలుగు అతడే కారు చీకటి భూమాకాశాలు అతని రూపమే కాబట్టి ఒకదానికి మరొకటి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్న అంతా స్వామియే అతడే తిరువినగర్లో అలరారుతున్న ఒప్పిలి అప్పన్ అంటే తనకు సమమంటూ ఏదీ లేని పెరుమాళ్ళు అని అర్థం ఆ స్వామిని కీర్తించడం తప్ప మనకు వేరే గతి లేదు అని అంటున్నారు ఆళ్ళవార్లు సురంలో పుణ్యము పాపము సంశ్లేషము విశ్లేషము స్మరణ విస్మరణ సత్ అసత్తు పదార్థములు ఇవన్నీ విభూతులుగా కలవాడు వాటి దోషాలు తనకంటని వాడు దృఢమైన భవనములు చే చుట్టబడిన తిరువినగర్లో చేరి ఉన్న ఉపకారకుడైన శ్రీకృష్ణుని యొక్క భోగ్యమైన కృపయే అందరి ఉజ్జీవనానికి కారణము శాస్త్రమందు చూడండి ఇందు సందేహం లేదు అని అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాల వారు ఐదో పాసురంలో వంచనా నిజాయితీ నలుపు తెలుపు సత్యం అసత్యం ం వృద్ధాప్యం క్రొత్తది పాతది అన్నీ ఆ పరమాత్మయే బలమైన ప్రాకారాలతో విలసిల్లే తిరువిన్నగర్లో నగర్లో నిర్మితమైన ఉద్యానవనాలకు ముల్లోకాలంలోనూ సమం ఏదీ లేదు పెరుమాళ్ల ప్రేరేపణే దీనికి కారణం అని అంటున్నారు ఆళ్వార్లు ఆరోపాసురంలో ముల్లోకములు అతడే కానీ ఆ ముల్లోకములకు అతీతుడు అతడే సంతోషం దుఃఖం అతడే తామరలో వసించే సంపదలనిచ్చే శ్రీదేవి దరిద్రానికి మూల కారణమైన జ్యేష్ఠాదేవిని భార్యలుగా కలవాడే కీర్తి అపకీర్తి కూడా అతడే దేవతలు వచ్చి దర్శించుకునే తిరువిన్నగర్లో దైవం అతడే పాపి అయిన నా హృదయంలో నివసించే పరణ్ జ్యోతి కూడా అతడే అని అంటున్నారు ఆళ్వార్లు ఏడోపాసురంలో నిరవధిక తేజోమయమైన అప్రాకృత దివ్య తిరుమేని కలవాడు దోషభూయిష్టమైన లీలా విభూతిని శరీరంగా కలవాడు అంతర్యామిగా అవ్యక్తంగాను అవతారాలలో వ్యక్తంగానూ ఉండి కపట వ్యాపారాలు చేసేవాడు దేవతల తలలు వంచి నమస్కరించు తిరువిన్ చేరి ఉన్న ఉపకారకుని యొక్క శ్రేష్టమైన శ్రీపాదములు తప్ప వేరొకటి ఎవరికీ దృఢమైన ఉపాయం కాదు అని అంటున్నారు ఆళ్వార్లు ఎనిమిదోపాసురంలో దేవతలకు చక్కగా ఆశ్రయం ఇచ్చేవారు అతడే రక్కసుల ప్రాణాంతకుడు కూడా అతడే సేవకులకు తన పాదాల చల్లని నీడలో రక్షణ కల్పించేవాడు భక్తి రహితులకు తన పాదాల వద్ద తావివ్వనివాడు తిరువిన్నగర్లో నాకు అభయమిచ్చిన నా కృష్ణచంద్రుడే నేను ఆధరించే దైవం అని అంటున్నారు ఆళ్వార్లు తొమ్మిదవ పాసురంలో శ్రీనివాసుడు నాకు తండ్రిగా తల్లిగా మిత్రుడుగా ఉన్నాడు నా స్వామి బంగారంగా రత్నంగా ముత్యంగా ఉంటున్నారు గొప్ప స్వర్ణ ప్రాకారాలున్న తిరువినగర్ ఆలయంలో ఆ స్వామి విలసిల్లుతున్నారు అతనికి సమమంటూ ఎవరూ లేరు తన పాదాల చెంత చల్లని నీడను నాకిచ్చాడు నా స్వామి అంటూ తృప్తులవుతున్నారు ఆళ్ళవాళ్ళు పదోపాసురంలో నీడ ఎండ చిన్నది పెద్దది పొట్టి పొడుగు అన్నీ లీలలే తిరగడం స్థిరంగా ఉండడం ఇంకా ఇతరములు అనితరములై ఉన్నవాడు అతడే అతడే తుమ్మెదల జుంకారం చేసే వనాలున్న తిరువి నగర్లో నెలకొని ఉన్నారు అతడి పాదార విందాలు తప్ప నాకు వేరే శరణ్యం లేదు అని అంటున్నారు పదకొండో పాసురంలో ఓ లోకులారా చూడండి అని వాళ్ల కళ్ళెదురే త్రివిక్రముడై పెంచిన శ్రీపాద ద్వంద్వమ కలవాణిని గురించి కురుకాపురి దీసుడైన శ్రీమ శటకోపములు అనుగ్రహించిన రూపములైన వెయ్యి పాసురములలో తిరువీన్నగర్ పాసురములు అధికరించిన వారు సందేహం లేకుండా ఎప్పుడూ నిత్యసూరులుచే గౌరవింపబడుతురు అంటూ కృప చేస్తున్నారు స్వామి నమ్మాళ్ళవార్లు ఆరవ శతకంలోని నాలుగవ దశకం గురవై अवतारिका పూర్వం ఐదవ శతకంలోని పిరందవారం దశకంలో భగవంతుని లీలా విశేషాలను అనుసంధించిన ఆళ్వార్ మనసులో ద్రవించి ఆహా వీటిని పూర్తిగా అనుభవించడం సాధ్యం కాలేదే అనే ఆర్తితో కొరతతో పలికారు ఆ కొరత ఈ దశకంలో తీరుతున్నది భగవంతుని పలు విధాలైన లీలా విశేషాలను నోరారా పలికి వాటిని చక్కగా అనుభవించి దానివల్ల తమకు కలిగిన ఆనంద అతిశయాన్ని పెద్ద గొంతుకతో ఇందులో వ్యక్తం చేస్తున్నారు ఆళ్వార్లు ఈ దశకంలోని ప్రతి పాసురంలోనూ ముందు రెండు పాదాలు భగవంతుని లీలా విశేషాలను తెలుపుతాయి తరువాత రెండు పాదాలు ఆ లీలను అనుభవించడం వల్ల తమకు కలిగిన ఆనంద అతిశయాన్ని తెలుపుతున్నాయి మొదటి పాసురంలో శ్రీకృష్ణుడు గోపికలతో కూడి రాసక్రీడ నాట్యం చేయడం గోవర్ధనగిరినెత్తి గో గోప గోపీజనాన్ని కాపాడడం విషవాయువులు కక్కుతున్న కాళీయుడి తలపై నర్తనం చేసి ఆ పాము కాలింది మడుగు నుండి పారిపోయేటట్లు చేయటం ఇంతేగాక అనేక చేష్టితములు కార్యములు చేసినవాడు శేష సయనుడు అయిన ఆ కృష్ణ వాసుదేవుడిని రాత్రింబగళ్ళు వర్ణిస్తూ కాలం గడిపేస్తాను ఇక నాకేమి కొరత అని అంటున్నారు

రెండవ పాసురంలో కన్నయ్య తన మురళితో తీయని రాగాలు పలికించారు పశువులను మేపారు సువాసనలు వెదజల్లే పుష్పాలను శిరసపై అలంకరించుకున్న మీనలోచని ఆయన నప్పినను దగ్గరకు తీసుకున్నారు ఇంకా ఇంకా మరిన్ని మాయలను లీలలను చేసి ఆ సుందరాంగుని తలుస్తూ నా మనసు అతనిలో లయమవుతుంది అలా అతని గురించి చింతిస్తూ నేను కాలమంతా గడిపేస్తాను ఇహ లోకంలో నాకు సాటి ఎవరు అంటూ ఆనందిస్తున్నారు శ్రీమద్ శటకోపమునులు మూడోపాసురంలో మహాబలవంతులైన ఇద్దరు మల్లులను చంపినది పశువులను ప్రేమతో మేపినది కొండంత మదపు కువలయా పీడమును చంపినది ఇంకా ఇంకా మరెన్నో అసాధారణ సాహస కృత్యాలను చేసిన జ్యోతిర్మయ్యు గూచి తలుస్తూ మాట్లాడుతూ కాలం గడుపుతున్నాను ఇంక ఎలాంటి వేదన కూడా లేదు సుమారి అంటున్నారు నాలుగోపాసురంలో నొప్పి కలిగేలా గొల్లవనిత యశోదమ్మ రోటికి కట్టగా భయపడుట అలాగే వంచనతో చంపడానికి వచ్చిన పూతన విషంతో కూడిన చనుబాలను త్రాగి ఆ రక్కసి ప్రాణాలను తోడేశాడు శకటాసురను వధించారు అందమైన ఆ బాలకృష్ణు లీలలను గూర్చి తలచి నిండైన ప్రేమ పొంగుతుండగా కలిగే ఆ ఆనందానుభవానికి మించినది ఈ లోకల్లో ఎక్కడుంది అని అంటున్నారు యిదోపాసురంలో దేవతలు ప్రార్థించగా తన ఇచ్చచేత వచ్చి అవతరించుట వృద్ధి చెందే అంతకు అంతకు పెరుగుతూ చీకటిలో కంస భయంతో తల్లి దేవకీదేవి పట్టుకుని ఏడవగా వెళ్ళి అక్కడ అద్వితీయమైన గోకులంలో ప్రవేశించుట కంసునికి తెలియకుండా దాగి పెరుగుట కంసుడు నశించినట్లు వంచన చేసిన చేష్టితములు ఇక్కడ నేను అనుసంధించే భాగ్యాన్ని పొందాను నాకే దుఃఖమూ లేదు అంటూ ఆనందిస్తున్నారు స్వామి నమ్మాళ్వార్లు ఆరోపాసురంలో పగతో వచ్చిన బకాసురుని నోటిని చీల్చాడు బాలకృష్ణుడు నప్పినను చేపట్టడానికి పెద్ద మూపురాలున్న ఏడు వృషభాలను సంహరించారు ఎత్తైన కురుంద వృక్షాలలో దాక్కున్న రాక్షసిని సంహరించారు ఇలాంటి అనేక మాయాకృత్యాలను ఆచరించిన ఆ కన్నయ్య లోకాన్నే కొలిచిన మహామాయగాడు కదా అతని ఆశ్చర్యకరమైన నీలలను మనస్సులో ముద్రించుకొని నేను రాత్రింబగళ్ళు అతనినే మనసారా ఆరాధిస్తున్నాను ఇక నాకు మనసులో ఎలాంటి దుఃఖము లేదు అని అంటున్నారు వాళ్ళ ఏడోపాసురంలో భక్తుల దుఃఖమును చూసి మనస్సులో బాధతో హేయమైన మనుష్య జాతియందు తానవతరించి తనకిష్టమైన రూపాన్ని స్వీకరించి తాను ఆశ్రిత విరోధి నిరసనతో తన కోపాన్ని తీర్చుకున్నవాడు అందమైన తులసిమాలను కిరీటముపై వక్షస్థలముపైన కలవాడు నా స్వామి అయిన కన్నన్ యొక్క ఆశ్చర్యకర చేష్టితములను ధ్యానించే మనస్సు కల నాకు ఈ విశాలమైన భూమి అంది సాటి అయిన వారు లేరు అంటూ ఆనందభరితులవుతున్నారు స్వామి

ఎనిమిదో పాసురంలో భూలోక వాసులు స్వర్గంలో నివసించేవారు కూడా ఆశ్చర్యపడేటట్లు ధర్మ సంస్థాపన కోసమై మురారి అనేక యుద్ధాలు చేశారు బాణాసురుడి వెయ్యి భుజాలను ఛేదించారు వామనుడై వచ్చి భూమిని కొలిచిన మాయావి అతడు నా తండ్రి అయిన ఆ పరంధాముడి వినోదభరితము విచిత్రము అయిన ఆటలన్నింటినీ తలచి మైమరిచిపోయే మనస్సును కలిగి ఉన్నాను ఇలాంటి ఆలోచనలు గల నాకు ఇక లోకల్లో కలతలేమి లేవు అని అంటున్నారు ఆళ్వార్లు తొమ్మిదవ పాసురంలో ఒకే తీరుగా సప్త సముద్రాలు సప్త పర్వతాలు సప్త లోకాలు వెనకపడే విధంగా నడిపించి రథంతో సహా బ్రాహ్మణ పుత్రుల కొరకు పూర్తిగా పరంపదం చేరిన ఆశ్చర్యకర వృత్తాంతము మొదలైన ఎన్నో చేష్టితములు కుడి శ్రీహస్తమునందు చక్రమును ఎడమ శ్రీహస్తమునందు శంఖమును కల నీలమేఘ వర్ణుడైన శ్రీకృష్ణుని ఆనందింపచేయుచున్న స్థుతించే నాలుగు కల నాకు ఈ భూలోకమందు ఎవరూ లేరు అంటూ ఆనందిస్తున్నారు ఆళ్వార్లు పదోపాసురంలో భూభారం తీరడానికి మహాభారత యుద్ధం జరిపించి మాయలు చేసి కౌరవసేనను చిన్నాభిన్నం చేసి చివరికి తన వైకుంఠధామం చేరాడు ఆ ఎదుకుల తిలకుడు పరంజ్యోతి అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపిడి పాద పంకజాలను ఆరాధించే భాగ్యం పొందాను ఆ స్వామి తప్ప నాకెవ్వరూ నాయకుడు కాడు అని అంటున్నారు ఆళ్వార్లు పదకొండో పాసురంలో సప్త లోకములకు సంపూర్ణ నాయకుడై ఆ సప్త లోకములను ప్రళయ సమయంలో తన ఉదరమందు ప్రవేశింపచేసి ఉంచి ప్రళయానంతరం బయలుపరిచి అవి అన్నీ తానే అయ్యి వాటి దోషాలు తనకంటక అవి కానివాడు అయిన కేశవుని శ్రీపాద ద్వంద్వముపై కురుకాపురి దీసిరైన శ్రీమ శటకోపమును అనుగ్రహించిన పవిత్రమైన వెయ్యి పాసురాలలో ఈ పది పాసురముల చేత దోషములు లేని వేరే అవతారాలపైకి మనస్సు పోని కృష్ణ భక్తులవుతారు అంటూ కృప కృపచేస్తున్నారు ఆరవ శతకంలోని దశకం తువళిల్ అవతారిక ఆళ్వార్లు గత రెండు పదికాలలో శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని మానసికంగా అనుభవించి ఇక ప్రత్యక్ష సంశ్లేషాన్ని కోరి పిరాటి అవస్థను పొంది తిరుతొలైవిల్లి మంగళం దివ్యక్షేత్రంలోని అరవింద లోచన దేవపిరాన్ల పరంగా అత్యంత ఈడుబాటును పొంది శిథిలాంతః కరుణలై ఉండగా నాయక తల్లి ఆమెను వారింప ప్రయత్నించగా చిరకాలంగా పరమాత్మ పట్ల అభినివేశం కలిగి ఉన్న ఈమెను ఇకపై మరలించుట అసాధ్యమని నాయక ఆశని వదులుకొమ్మని నాయక చెలికత్త తిరు తాయార్లతో పలుకుటను అనుగ్రహిస్తున్నారు చెలికత్త తోజిమార్ అవస్థలు స్వామి నామ్మాళ్ళ మొదటి పాసురంలో ఓ తల్లులారా తిరుతులైవిల్లి మంగళం క్షేత్రంలోని మాధవుడి పైన ప్రేమగున్న ఈ అమ్మాయి అతడు విడిచి వెళ్ళినప్పటి నుండి ఆ దివ్యక్షేత్రాన్ని ప్రశంసిస్తుంది ఆ దివ్యక్షేత్రంలో మాణిక్యాలతో పొదిగిన పెద్ద భవంతులున్నాయి ఆ దివ్యక్షేత్రాన్ని ఈ అమ్మాయి కన్నార్పకుండా చూస్తుంటుంది ఆ అలవాటును మనం మార్చలేము శ్వేతవర్ణం గల శంకమ్మని చక్రమని తామరస నేత్రాలు అని అన్ని వేళలా ఆ పరంధాముడి గూర్చి ఆనంద బాష్పాలతో తనకు తానే స్వగతంగా చెప్పుకు ఉంటూ ఉంటుంది అని అంటున్నారు నాయక తల్లితో ఆమె చెలికత్త రెండోపాసురంలో ఓ తల్లులారా మంగళకరమైన వాయిద్యాలు మొదలైన వాటి వల్ల పుట్టే ధ్వనుల మధ్య తిరుతులై వెళ్లి మంగళం పుణ్యక్షేత్రంలో నిరంతరం ఉత్సవాలు జరపబడుతూనే ఉంటాయి అమృతంలో తీయని మాటలు పలికే ఈ అమ్మాయిని ఈ దివ్యక్షేత్రానికి తీసుకువెళ్ళాను ఈ అమ్మాయి మాట పలుకు లేక అచేతనం అయిపోయింది ఏదైనా మాట్లాడితే పరధ్యానంగా దేవదేవ పిరాన్ అంటూ కళ్లల్లోంచి నీరు కారుతుండగా జల్పిస్తూ ఉంటుంది భావోద్రేకంతో కరిగిపోతుంది అని అంటున్నారు మూడోపాసురంలో ఓ అమ్మలారా చల్లని వనాలు పొదరెళ్ళు గృహాలు గల తిరుదొలై వెళ్ళి మంగళం అనే దివ్యక్షేత్రంలో ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆమె ఇకపై వెనక్కి వస్తుందనే ఆశ లేక ఆమెను అక్కడే విడిచిపెట్టేసి వచ్చేశారు ఇక ఈ అమ్మాయి దేవపిరాన్ గురించి మాట్లాడుతూ కరిగిపోతుంది ఆ స్వామి పాలకడలులో సైనించేవాడని లోకాల్ని కొలిచిన వాడని పశువులను మేపినవాడని కళ్ళ వెంట నీరు కాడుతుండగా సదా ఆ స్వామినే జల్పిస్తూ ఉంటుంది అని అంటున్నారు నాయక చెలికత్తె నాలుగో పాసురంలో నిత్యమైన చతుర్వేదాలు అభ్యసించే శ్రీవైష్ణవులు వసించే ఈ దివ్యక్షేత్రం చూసిన తర్వాత శ్రీయత్వ మర్యాదను విధేయురాలై ఉండుట కొంచెమైనా లేదు ఓ తల్లులారా మర్యాదను అతిక్రమిస్తున్న ఈమెను చూశారా అభ్యసించిన మాటలతో శ్యామ సముద్రుడైన శ్రీకృష్ణుడిని చెప్తుంది కొంచెం కూడా బిడియం లేని ఈమె సంతోషించి సంతోషించి మదిలో ప్రీతిని పొంది శిథిలమవుతున్నది అని అంటున్నారు నాయక చెలి ఐదో పాసురంలో ఓ తల్లులారా సున్నితమైన తేజస్సు కలిగినది సుందర కలిగినది ఈ అమ్మాయి శ్రీకృష్ణునిపై తీరని ప్రేమగున్న ఈ అమ్మాయికి ఈ దివ్యక్షేత్రంలోని ఆభరణాలంకృతుడైన ఎర్రని తామర పూలు వంటి కన్నులున్న పెరుమాళ్లను చూపించారు మీరు అంతే శ్రీహరికే తన్ను తాను అంకితం చేసుకుంది అతడు ఆమెకు తన తేజోమయ రూపంతో తన ఆకర్షణీయమైన సరసజ నయనాలతో ప్రత్యక్షమయ్యాడు అప్పటి నుండి ఆ స్వామి వచ్చిన దిశగా చూస్తూ వర్షధారలకు సమానంగా కన్నీటి ధారలు కార్చేస్తుంది అని అంటున్నారు ఆరోపాసురంలో ఓ తల్లులారా ఎటు చూసిన చెరుకుతోనూ ఎర్ర ధాన్యంతోనూ ఎత్తుగా పెరిగే ఎర్ర తామరలతోనూ సమృద్ధమై చల్లని తామ్రపర్ణి నది యొక్క ఉత్తర తీరమందున్న అందమైన ఈ ఈ దివ్యక్షేత్రమును చూసిన మీదట ఆ దిక్కు తప్ప మరొక దానిని చూడదు ప్రతినిత్యము ఈమె నోటి వెంట వచ్చే మాటలు మణివర్ణును తిరునామములే అంటున్నారు నాయకచెలి ఏడవ పాసురంలో ఓ తల్లులారా అందమైన గొప్ప నెమలివలే చిన్న లేడీవలె ఉన్న ఈమె మన చేయి దాటిపోయి ఈ దివ్యక్షేత్రం అన్న మాట తప్ప మరే మాట వినడం లేదు పూర్వపు నోముల ఫలమో నీలమేఘవన్నుని మాయలో కానీ ఆ స్వామి చిహ్నములు తిరునామములు ఈమె నోటిలో తిరుగుతున్నాయి అంటున్నారు నాయక స్నేహితురాలు ఎనిమిదో పాసురంలో సుశిక్షితమైన వేదము యాగము శ్రేష్టమైన లక్ష్మీ సంపద సమృద్ధమై సోబిల్లుతున్నది మరియు తామ్రపర్ణి నది ఉత్తరకట్టున ఉన్నది అయిన అందమైన తిరుతొలైవెళ్లి మంగళమునకు నల్లని విశాలమైన తిరు నేత్రములు కల ఈమె పరాంకుశ నాయక నమస్కరించిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఉండే ఉండి అరవిందలోచన అంటూ శిథులురాలై దుఃఖిస్తున్నది అంటూ నాయక శైథిల్యాన్ని చెప్తున్నారు చిలికత్తె తొమ్మిదోపాసురంలో బాధపడుతూ ప్రతిదినము జల్పిస్తూ ఈమె కన్నీరు కారుస్తూ చెట్లు కూడా దుఃఖించేలా మరివర్ణుడా అని అరిచి పిలుస్తున్నది గుర్రమై వచ్చిన కేసి యొక్క నోటిని చీల్చిన స్వామి నిత్యవాసం చేస్తున్న ఈ దివ్యక్షేత్రం అంటూ ఆ దివ్యదేశ తిరునామము చెప్పి తన చేతులు జోడించి నమస్కరిస్తున్నది అంటూ పరాంకుశ నాయక చేసే త్రివిధ కైంకర్యములు చెప్తున్నారు చెలి పదోపాసురంలో ఈ అమ్మాయి నప్పిన్నగా భూదేవిగా లక్ష్మీదేవిగా పుట్టిందా ఏం ఆశ్చర్యం ఈ అమ్మాయి పురుషోత్తమ నిడుమాలే అంటూ మొరపెట్టుకుంటుంది తిరుతొలవిల్లి మంగళంలో అతని ఎదుటే నిత్యవాసం చేస్తున్నది ఈ క్షేత్రానికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నది ఈ దివ్యదేశం పేరు వినడంలోనే తన ఆసక్తిని తెలుపుతున్నది అని అంటున్నారు పదకొండో పాసురంలో మనసా వాచ కర్మణ ఆ దేవ దేవుడినే తండ్రిగా తల్లిగా స్వీకరించిన అందమైన కురుకాపురి నిర్వాహకులు అయిన శ్రీమ శటకోపములలో సుందరమైన ద్రవిడ భాషలు అనుగ్రహించిన అనాది అయిన వెయ్యి పాసురాలలో తిరుతొలైవిల్లి మంగళమునకు చెందిన ఈ పది పాసురములను అభ్యసించిన వారు శ్రీహపతికి కైంకర్యం చేసే భాగ్యాన్ని పొందుతారు అంటూ పలశ్రుతులు కృపచేస్తున్నారు ఆరవ పత్తులోని ఆరవ పథకం మాలుక్కు అవతారిక గత పథకంలో ఆళ్వారులో ప్రాప్య త్వర భగవానునే పొందాలనే తొందర ఎక్కువైంది ఆ త్వరకి తగినట్టుగానే వెంటనే ఫలితం లభించకపోవడం వలన దుఃఖం ఎక్కువైనది భగవంతునితో తమకున్న సంబంధం తలుచుకొని ధైర్యంగా ఉండవలసిన స్థితి కూడా లేకుండా పోయింది అందువలన చెలి కూడా తెలివి తప్పిపోయింది అంటున్నారు ఉపాయాధ్యవసాయం భగవానుడే మనకు కావలసిన భగవత్ కైంకర్యాన్ని అందించే ఉపాయము అనే నమ్మిక మాత్రం కలత లేకుండా ఉన్నది ఈ పథకంలో స్థితి ఇది ఈ స్థితిని నాయిక తల్లి చెప్తున్నట్లు తాయమార అవస్థలో స్వామి నమ్మాళ్ళవార్లు ఈ పాసురాలను అనుగ్రహించారు మొదటి పాసురంలో తేనెలులకే పుష్పాలను తన శిరోజాల్లా అలంకరించుకున్న నా కుమార్తె శ్రీవల్లభుడి గుణాలకు అతని చర్యలకు అంకితమైంది అతడు వామనుడై లోకాలను కొలిచాడు నీలమేఘ శ్యాముడు అరవిందలోచనుడు అతని ప్రేమలో మునిగిపోయినందువలన ఆమె శరీరం అతనిపై ఇనుమడించిన భక్తి కారణంగా చిక్కిపోయి కంకణాలు వదిలే జారిపోయాయి అని అంటున్నారు రెండవ పాసురంలో శ్రీపాంజన్యము అనే శంఖము శారంగము అనే విల్లు నందకము అనే ఖడ్గము కౌమోదికి అనే గధ సుదర్శనము అనే చక్రమును శ్రీహస్తం నందు కలవాడు ఎర్రని దొండపండు వంటి తిరు అధరములు ఎర్రని తామరలు పోలిన తిరు నేత్రములు కలవాడు తేనెలతో కూడిన చల్లనైన అందమైన తులసిని తన కిరీటమంద ధరించినవాడు అయిన సర్వేశ్వరుని కొరకు నా కుమార్తె అందమైన తన శరీర కాంతిని పోగొట్టుకున్నది అని అంటున్నారు తిరు తాయారు అవస్థలో ఆళ్వార్లు మూడోపాసురంలో ప్రళయకాలంలో శ్రీధరుడు విశాల ప్రపంచాన్ని మ్రింగి తన ఉదరంలో ఉంచుకుని కాపాడాడు ఆ చిన్ని దొంగ తన చేతిలో చక్రాయుధం ధరించి ఉన్నాడు నల్లని జుట్టుగల నా కృష్ణవేణి ఇంకా అతడి గురించి ఎదురు చూడలేక తన ఓర్పును నిదానంగా ఆమె జార విడుచుకుంటుంది తన గొప్పతనము మహిమ పోగొట్టుకుంటుంది అని అంటున్నారు నాలుగవ పాసురంలో లోకనాథుడు సృష్టి చేయగల మహత్వం ఉన్న బ్రహ్మను పుట్టించాడు సౌభాగ్యవంతమైన ఈ లోకాన్ని కొలిచిన వాడు పాండవుల కోసం రాయవారం వెళ్ళిన ఆ కృష్ణవాసుదేవుడికి నా కూతురు తనను తాను అర్పించుకున్నది విశాలమైన జగనం గలది అందంగా ఉండే నా కుమార్తె ఈ ప్రేమలో పడి అసాధారణ స్వభావాన్ని పోగొట్టుకుంది అని అంటున్నారు ఐదో పాసురంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు వేదం ఉపదేశించారు అతడే కదా భూమిని ఉద్ధరించడానికై వరాహావతారం దాల్చారు సముద్రంలో శయనించారు ఈ నవ మోహనకారుడి మీద ప్రేమ కలిగిన మా అమ్మాయికి జ్ఞానం పోగొట్టుకున్నది తెలివి కూడా తక్కువైపోతుంది అని అంటున్నారు ఆరోపాసురంలో కల్పవృక్షంలాగా అనేక బాహువులు కలవాడు ఈ నవమోహనాకారుడు ప్రకాశవంతమైన కొండల్లాగా పుష్పాలాంకృతమైన శిరోజాలు కలవాడు అతడి చేతులు అప్పుడే వికసించిన పద్మాలను పోలి ఉంటాయి విల్లు వంటి కనుబొమ్మలు కలిగిన నా కూతురు అతనిపై ప్రేమలో పడి తన దేహాన్ని అతనికే అంకితం చేసుకుంది అని అంటున్నారు ఏడవ పాసురంలో తిరిమేనియందు అమరికతో అనేక ఆభరణాలు అందంగా అలంకరించుకున్నవాడు విశాలమైన పడగలు గల ఆది శేషుని పర్యంకం పడకగా పవళించిన శేష సాయి ఎర్రని శ్రీహస్తములు శ్రీపాదములు కలవాడైన కన్నపిరాన్ కొరకు నా తన లావణ్యమును పోగొట్టుకున్నది అంటున్నారు నాయక తల్లి ఎనిమిదవ పాసురంలో గురువింద వృక్షాన్ని క్రింద పడేలా పడదోసిన అసహాయ వీరుడు శకటాసురుడు నశించేలా తన్నిన నాయకుడు పూతనను శవమై పడేలా దాని స్తన్యమును ఆరగించిన ఉపకారకుడైన శ్రీకృష్ణ పరమాత్మ విషయమే పరిమళభరిత కేశపాసము కల నాబిడ్డ తన స్త్రీత్వమును పోగొట్టుకున్నది అని అంటున్నారు తల్లి తొమ్మిదవ పాసురంలో అందమైన అలంకారంతో అమరు ఉన్న ఆశ్చర్యకర చేస్తుతుడైన మనవామన మూర్తికి ఎత్తైన ప్రకాశవంతమైన పర్వతము వంటి కాంతిగల గల త్రివిక్రమమూర్తికి అందరూ దర్శించే విధంగా అంతులేని అవతార వైభవం కల నా కాకుత్సకుల పూర్ణుడైన శ్రీరామచంద్రమూర్తికి వశపడి ఆభరణాలంకృతమైన మృదుస్థనముల గల నా కుమార్తె తన అందాన్ని పోగొట్టుకున్నది అంటున్నారు నాయక తల్లి బాసురంలో అందమైన పొడవాటి శిరోజాలు గల శిరస్సుపై తులసిమాలను అలంకరించుకున్నవాడు ఆ వాసుదేవుడు తన భుజబలంతో మహాబలశాలురైన మల్లులను ముట్టపెట్టిన ఆ యశోదానందనుడు చేతన చేతన వస్తువుల్లో అంతర్యామి అయి ఉన్నాడు కానీ వాటిలో మిళితమయ్యున్న దోషాలు తనపై ప్రసరించకుండా తటస్థంగా ఉండే ఆ నంద నందడుపై మనసపడిన మా అమ్మాయి లౌకిక కట్టుబాట్లన్నిటినీ మీరుతుంది లోక మర్యాదను పోగొట్టుకుంది అని అంటున్నారు పదకొండో పాసురంలో పరిమళభరితమైన అందమైన తోటల కల విలక్షణమైన వెంకటాద్రికి స్వామి అయిన శ్రీనివాసుని గురించి అందమైన ప్రాకారాలతో చుట్టబడిన దక్షిణ దిక్కును ఉన్న ఆళ్వా తిరునగరికి నిర్వాహకులైన శ్రీమద్ శటగోపమునులు అనుగ్రహించిన శబ్దపూర్తి కల పాసురాలలో ఈ పది పాసురములను అభ్యసించిన వారు అప్రతిహతమైన నిత్యశూరుల భోగమును నిత్యమాన కైంకర్యమును అనుభవిస్తారు అంటూ కృప కృపచేస్తున్నారు స్వామి నమ్మాళ్లు ఆరవ పత్తులోని సప్తమ దశకం ఉన్నం సోరం అవతారిక గడిచిన దశకం వలే ఈ దశకం కూడా తల్లి పలికే వచనాలగానే అవతరించింది పడక మీద పరుండిన పరాంకుశ నాయకుతో పాటు పడుకొని తన కుమార్తె ఆర్తికి తగిన ఉపచారాలు చేసే తల్లి కొంతసేపు అయిన తర్వాత పడకను తడిమి చూసింది ఎక్కడా కుమార్తె కనిపించలేదు ఆమెను భూతం ఎత్తుకుపోయిందా లేక పిశాచం ఎత్తుకుపోయిందా అని సందేహపడవలసి ఉండగా ఆ విధంగా కాకుండా నాయకకి తిరుక్కోళూరు క్షేత్రంలో వేయించేసి ఉండే పరమాత్మ విషయంలో ఉండే ఆర్తిని తల్లి బాగా తెలుసుకున్నది కనుక నాయకి ఆ క్షేత్రానికి వెళ్ళి ఉంటుంది అని భావించింది ఆ విషయాన్ని వ్యక్తం చేసే సూక్తులుగా ఈ దశకం ఉన్నది తిరుక్కోళూరు క్షేత్రానికి వెళ్ళి అక్కడ భగవంతునితో నిత్య సంశ్లేషాన్ని పొందాలి అని భావించిన ఆళ్వార్లో ఆశ ఈ దశకంగా అవతరించింది మొదటి పాసురంలో తినే అన్నం త్రాగే నీరు వేసుకునే తాంబూలం అన్నీ నా స్వామి అయిన శ్రీకృష్ణుడే అని అంటూ కన్నుల వెంట నీరు ప్రవహిస్తూ ఉండగా ఈ భూమి మీద స్వామి గుణాలు ఎక్కువగా ఉన్న ఊరిని గురించి ప్రశ్నిస్తూ ఖచ్చితంగా నా చిట్టితల్లి ప్రవేశించే ఊరు తిరుకోలూరే అంటూ తన కుమార్తె స్వభావాన్ని బట్టి నిశ్చయించుకున్నారు తల్లి రెండవ పాసురంలో ఓ పక్షుల్లారా పెరుమాళ్ల దివ్యనామాల గురించి దివ్య చిహ్నాల గురించి ఆమెలాగా ఈ ఊరిలో ఉన్నవారు ఆ దేశస్థులు లోకులు కూడా ఆలాపన చేసేటట్లు చేసేసి ఆ తర్వాత మా అమ్మాయి లోక మర్యాదను కూడా లెక్క చేయకుండా తానే ఒంటరిగా తిరుక్కోళ్ళూరు వెళ్ళిపోయినట్లుంది ఎక్కడా కనిపించడం లేదే నాకేమో భయమేస్తుంది ఇంటికి తిరిగి వచ్చేస్తుంది కదా మీరే చెప్పండి అని అంటున్నారు పాసురంలో నా కూతురు తాను ఆడుకునే మైనాపక్షి చిలుక బంతి కొయ్యతో చేసిన చిన్న చిన్న కుండ పూలబుట్ట ఇవన్నీ ఇక్కడే వదిలిపెట్టి శ్రీహపతి అనే తిరునామని చెప్పడం వల్ల సంతోషం కలుగుతుందనుకొని ఆ పేరునే తిరిగి తిరిగి చెప్తూ చల్లని పొలాలున్న తిరిగి కోలూరు వెళ్ళిపోయింది పగడాల వంటి రంగుగల తన పెదవులు తడబడుతుండగా కన్నీటిదారలు కారుతుండగా వెళ్ళిన మా అమ్మాయి అక్కడ ఏం చేస్తుందో అంటూ బాధపడుతున్నారు తల్లి నాలుగో పాసురంలో ఐశ్వర్యాభివృద్ధి ఉన్న ఆ వైత్తమానిధి పెరుమాల్ పవళించిన తిరుక్కోళూర్కే మృదువైన తన నడుముడు వనికేలా నా చిట్టి తల్లి వెళ్ళాలని నిశ్చయించుకుంది ఇది చూసి తగువులు పెట్టుకునే నోటి ధాటి ఉన్న ఈ ఊరి స్త్రీలు ప్రక్క ఊరి స్త్రీలు నా చిన్నారిని గుణహీరురాలంటారేమో గుణాధికురాలంటారో అంటూ దిగులు పడుతున్నారు తల్లి నా చిన్నారి శ్రీదేవి మంచి యవ్వనంలో ఉంది నారాయణుడిపై ప్రేమ పెంచుకుని తన వయసుకు తగ్గ ఆటల్ని కూడా వదిలేసి తిరుకొళూరు వెళ్ళిపోయింది ఆలయం పుష్పవనాలు తామర తటాకాలు వీటిని తిరుక్కోళూరులో కళ్ళారా చూసి తన మనస్సు చల్లబడగా అమితమైన ఆనందం అనుభవిస్తుందేమో అని అంటున్నారు తల్లి ఆరవపాసురంలో ఇప్పుడు నన్ను నిస్సహాయంగా విడిచిపోయిన నా చిన్నారి ఇక వెళ్ళి దక్షిణ దిక్కు తిలకమ్మ వంటి తిరుక్కోళూర్లో ప్రవేశించి తన శ్రీయపతి యొక్క తిరునేత్రములు ఎర్రని తిరు అదరములు దర్శించి కన్నులలో ఆనంద నిండగా మిక్కిలి సంతోషిస్తున్నది అంటూ తన బిడ్డ పొందే ఆనందాన్ని చెప్తున్నారు నాయక తల్లి ఏడవ పాసురంలో నా కుమార్తె దేవకి నందనుడిని తలుస్తూ మైమరిచిపోతున్నది ఆ స్వామిని చూడాలనే ఆతృతతో కన్నీరు కారుస్తోంది రేయం మగళ్ళు పురుషోత్తమా అంటూ ఆ స్వామిని పిలుస్తూ తిరుక్కోలూరు వెళ్ళింది సౌభాగ్యవంతమైన ఆ ఊరిలో శ్రీహరి సైనించి ఉన్నాడు నా అమ్మాయి కాళ్ళు తడబడుతుండగా నడిచి తిరుక్కోలూరు ఎలా చేరిందో ఏమిటో అని అంటున్నారు తల్లి ఎనిమిదవ పాసురంలో సంశ్లేష కారణంగా వాడి ఉన్న అందమైన పుష్పవాసిని కోలూరువల్లి నాచ్యారికి ప్రుడైన వాడు వైతమానిధి పెరుమాలు ఉన్న తిరుకోలూరుకు ఆర్ద్రత నిండిన మనసుతో మమ్మల్ని విడిచిన నా కుమార్తె వంగి ఉన్న సన్నని నడుముపై చేయి ఉంచుకొని మిక్కిలి కష్టపడుతూ ఆర్ద్రమైన మనసుతో కన్నుల నిండా నీటితో ఎలా చేరుతుందో అంటూ బెంగపడుతున్నారు నాయక తల్లి తొమ్మిదవ పాసురంలో సిద్ధం చేయబడిన మంచి వాటిని చందన కుసుమాదులను చూసి ఇవి నా కృష్ణయ్యకే అనే ఆర్తి కలదైన ఈమె ఇవన్నీ వదిలి ఇక ఊరివాళ్ళు అనేక దోషాలు చెప్పి నిందిస్తున్న విలక్షణమైన ఆభరణాలు కల ఈమె తిరుక్కోళూరికే వెళ్ళి మమ్మల్ని కొంచెం కూడా కలవడం లేదు అంటూ విచారిస్తున్నారు తల్లి పదవపాసురంలో ఓ దేవతలారా నా కూతురి గురించి నాకేమీ అర్థం కాలేదు విశాల నేత్రాలు గల మా అమ్మాయి నన్ను వదిలి తిరుక్కోళూరు వెళ్ళిపోయింది సకలలోక నాయకుడైన ఆ అరవింద లోచనుడిని కొంతసేపైనా వదిలి ఉండలేక అతని వద్దకు వెళ్ళిపోయింది కుటుంబానికి గాని తనకు గాని అందువలన ఎదురయ్యే విమర్శల గురించి కొంచెమైనా ఆ అమ్మాయి ఆలోచించలేదే అని అంటున్నారు నాయక తల్లి పదకొండవ పాసురంలో స్థాపించిన గొప్ప నిధి వంటి మధుసూదనే ఆర్తితో జల్పించి పూలగుత్తులచే వికసించిన తోటలచే చుట్టబడిన ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులైన శ్రీమద్ శటకోపమునులు అనుగ్రహించిన వందల వెయ్యలో ఈ పది పాసురాలను ఆ పరమాత్మ వేంచేసిన తిరుక్కోళూరియందే మనసు నిలిపి వారు ఉజ్వలమైన పరం పదమునందు గుణములను అనుభవిస్తారు అంటూ కృప కృపచేస్తున్నారు స్వామి నమ్మాళ్వార్లు ఆరవ పత్తులోని ఎనిమిదవ పదికం పొన్నులఘు అవతారిక తిరుక్కోళ్ళూరుకి బయలుదేరిన పరాంకుశ నాయక శక్తి మార్గ మార్గమధ్యంలోని ఉద్యానవనంలో ఉండి అక్కడ ఉన్న పక్షులను శ్రీయపతి వద్దకు ఆ స్వామి యొక్క ఐకరస్యాన్ని ఆశ్రితులతో కలిసి ఉండి ప్రేమించే గుణాన్ని గుర్తు చేయమని దూత దూతప్రేష్ఠ చేస్తున్నారు మొదటి పాసురంలో సౌశూల్యం మైత్రిభావం కలిగిన ఓ పక్షులారా నేను దీనురానులై మిమ్మల్ని వేడుకుంటున్నాను లోకాలని సృష్టించిన నీలమేఘ శ్యాముడు నా మనశ్శాంతిని పోగొట్టాడు పక్షులారా నా ప్రేమను గూర్చి అతనితో చెప్పండి ఈ సాయం నాకు చేశారంటే మీరు ఇహపర లోకల్ని పాలించగలరు సుమా అంటున్నారు రెండవ పాసురంలో ఓ చిలుకల్లారా చక్రధారి దొండపండు వంటి తిరు అధరములు కల నా స్వామిని చూసి స్వచ్ఛమైన నా ప్రేమని చెప్పి శీఘ్రముగా పరిగెత్తు వచ్చి కాటుకతో అమరి ఉన్న అందమైన విశాల నేత్రములు కల స్త్రీల ముందు నా చేతి మీద ఉండి నేతితో కూడిన భోగ్యమైన ప్రసాదమును పాలతో కూడా ప్రతిరోజు అరగించండి అంటూ చిలుకలను ప్రార్థిస్తున్నారు నాయిక మూడవ పాసురంలో ఓ తుమ్మెద గుంపుల్లారా కురువంశపు రాజులైన పాండవుల కొరకు అందమైన గుర్రాలతో ఉన్న గొప్ప రథముతో సేనలను భస్మమయ్యేలా సంహరించిన ఉపకారకుడైన కృష్ణయ్య అలంకరించుకున్న చల్లని తులసింహాలలలోని మకరందాన్ని గ్రోలి దానితోనే పరుగున వచ్చి నా కేశములలోని కాంతివంతమైన గొప్ప పుష్పములలోని మకరందమును పానం చేయండి అంటూ తుమ్మెదలతో తూత ప్రేష్ణ చేస్తున్నారు నాయిక నాలుగో పాసురంలో నేను పెంచుతున్న పువ్వుల్లోంచి తేనెను జుర్రుకునే ఓ తుమ్మెదలారా ఆ నవమర్మదుడు నా వద్ద మాట్లాడిన అబద్ధపు మాటలను నమ్మాను అతడు నాపై చూపించిన ప్రేమ నటన కాదని నిజమని నమ్మాను తేనెలులకే తులసిమాలను ధరించిన నా నాయకుని చూడగానే మీరు నీ ప్రేయసి అక్కడ ఏడుస్తూ నువ్వు ఇక్కడ ఉండడం సబబేనా అని అడగండి అని అంటున్నారు ఐదోపాసురంలో నేను పెంచిన చిలకల్లారా ఇక్కడికి రండి మీకు నేను ఒకటి చెప్తాను నా కోసం మీరు ఏదో విధంగా నా ప్రియుడు ఎక్కడున్నా అతని వద్దకు వెళ్ళి గరుద్మంతుడిపై ఎగురుతూ వచ్చి నా మనస్సును దోచిన వాడిని ఎర్రని కన్నులు ఎర్రని పెదవులు గల వాడిని నీలమేఘ శ్యాముణ్ణి కల్పవృక్షం వంటి వాడిని ఈ అమ్మాయి పైన నీకు దయ రాకుండా ఉందేమిటి ఇది సభమేనా అని అడగండి అని అంటున్నారు ఆరవపాసురంలో క్రూర పాపాలు కల నేను పెంచిన చిన్న చిలుకుల్లారా గోరువంకల్లారా మెరుపు వంటి యజ్ఞోపవీతముతో ఉన్న వక్షస్థలము కలవాడు నావాడు నా నల్లని స్వామి నా కృష్ణయ్య తన దీర్ఘమైన తిరువడళ్ళపై అమరి ఉన్న చల్లని తులసిని మనకి తప్ప మరెవ్వరికీ ఇవ్వనివ్వడు ఆ స్వామి వద్దకు వెళ్ళి నేర్చుకోమని నేను మీకు చెప్పిన మాటలను ఇదేనా నీ దయాగుణము అంటూ చెప్పండి అని చిన్న పక్షులతో దూత ప్రేషణ చేస్తున్నారు నాయిక ఏడోపాసురంలో ఓ బొమ్మల్లారా పుష్పం వంటి కాంతి కలవాడు పుండరీకాక్షుడు సమస్త అచేతనములకు సకల చేతనలకు అంతర్యామి అయి ఉన్నవాడు ఆశ్చర్యచేష్టితములు చేసేవాడు నా చక్రధారి బలమైన గుర్రపు నోటిని చీల్చిన కేసి సంహారి మధుసూదనికి నా మాట చెప్పి పాపాత్మురా నా యొక్క దుఃఖాన్ని తీరుస్తారా అంటూ అచేతనమైన బొమ్మలను అడుగుతున్నారు నాయిక ఎనిమిదవ పాసురంలో వైవర్యమును పొంది పాపాత్మురాలైన నేను ఈ విధంగా ఎంతకాలం బాధపడతాను దోషములేని రెక్కలు ఓ తెల్ల కొంగ దయచేసి ఒకరోజు నిర్దోషమైన శ్యామమైన కాంతికల కల నిత్యసూరి నిర్వాహకుని చూసి ప్రత్యనీకమైన మిమ్మల్ని తప్ప మరొకరిని తిరిగి చూడదు అని చెప్పండి అని తన గురించి స్వామితో చెప్పమని కొంగతో దూత ప్రశ్న చేస్తున్నారు పరాంకుశ నాయక తొమ్మిదవ పాసురంలో నీటి అలల మీద సంచరించి ఆహారం కోసం వెతుకుతున్న ఓ పెద్ద కొంగళ్ళారా విరహంతో ఉండే నాకు దేవదేవుడు తప్ప వేరే ప్రియమైన వారెవ్వరూ లేరు ఆకాశంలోని మేఘాల నల్లని వాడైన శ్రీకృష్ణుడిని నా నాయకుడిని చూచి నా పరిస్థితి గురించి అతనికి విశదీకరించి అతడిచ్చే ప్రత్యుత్తరం విని నాకు తెలపండి అప్పుడప్పుడు ఆ కన్నయ్య చెప్పే మాటల్ని నాకు చేరవేసి నన్ను బ్రతకనీయండి అని అంటున్నారు పదోపాసురంలో మీ చక్కని మగపక్షి మీరు మీ వారందరూ వచ్చి ఉండి ఒక్క బాధ కూడా లేకుండా పువ్వుల మీద సంచరిస్తున్న హంసల్లారా నా శ్రేహపతికి నా గురించి ఈమె ఈ విధంగా ఉంది చూడండి అని ఏకాంత మందిరంలో ఒక మాట చెప్పి బదులు మాటను నాకు చెప్పండి అంటూ జంట హంసలతో చెప్తున్నారు ఆళ్వార్ నాయక పదకొండో పాసురంలో మంచి శబ్దములను పరిశీలించి తీసుకుని మధుసూదనుడైన ఉపకారుకుని శ్రీపాదములు విషయమై పరిమళ భరిత పూ దోటలచే చుట్టబడిన ఆళ్వార్ తిరుగునగరికి స్వామి అయిన శ్రీమద్ శటకోపమునులు అనుగ్రహించిన ఈ అవతార రూపములైన వెయ్యి పాసురాలలో అద్వితీయమైన ఈ పది పాసురములను అభ్యసించిన వారు నీటి మడుగుల ఎందున్న సూక్ష్మమైన ఇసుక వలె భక్తితో నీరే కరుగుతారు అంటూ పరశృతిని కృప చేస్తున్నారు స్వామి నమ్మాళ్లు ఆరవ పత్తులోని తొమ్మిదవ దశకం నీరాయ్ నిలనాయి అవతారిక గత పథకంలో దూత ప్రేషణాన్ని చేసిన భగవంతుడు రాలేదు అందువల్ల స్వామిని గూర్చి తమకు గల గొప్ప ఆర్తితో కూడా పరంపదంలో ఉన్న పరమాత్మ సైతం వినే రీతిలో ఇందులో ఆక్రందిస్తున్నారు దూత ప్రేషణను చేయడం కంటే ఆర్తనాదం కార్యాన్ని సఫలం చేస్తుంది అని ఆడవార్లు భావించారు విన్నవారి మనసు ద్రవించి శిథిలమయ్యేటట్లుగా భగవంతునకు కూడా పరంపదంలో ఉండడం సాధ్యం కానట్లుగా అని అన్నందున ఈ దశకంలో ఆళ్వార్ల ఆర్తి అతిశయం చాలా ఎక్కువై ఉన్నదని తెలుస్తుంది మొదటి పాసురంలో నీరై భూమి అయి నిప్పై గాలి అయి గగనమై సూర్యచంద్రులై శివుడై బ్రహ్మ అయినది అంతా నువ్వే పదునైన చక్రం తెల్లని శంఖం ధరించిన వాడవు చెడ్డవాడినైన నాపై దయతో భూమి ఆకాశాలు సంతోషించేటట్లు నీ యొక్క దివ్య తిరుమేణ్ణి నాకు దర్శనమియ్యవయ్యా అంటూ అడుగుతున్నారు ఆళ్వార్లు రెండో పాసురంలో భూమాకాశాలు సంతోషించగా వామనుడిపై బలం చూపించి ఆశ్చర్యకరంగా లోకాలను కొలిచావు దేవా నేను నీ ప్రక్కనే ఉండి ఆనంద పారేవస్యంతో నాట్యం చేయాలి అందుకు నీకు నువ్వే నా దగ్గరికి రాకూడదా స్వామి అని అంటున్నారు మూడో పాసురంలో భగవంతుడా ఈ భూమిలో నడిచి నిలుచొని పడుకొని కూర్చొని అనేక భంగిమిలలో ఉంటూ చిరకాలం ప్రతియుగంలోనూ అందరి ప్రాణాలు కాపాడతావు నిరంతరం అందాలు చెందే పద్మావతి దేవితో కలిసి ఉన్న నిన్ను చూడకుండా ఎన్నో రోజులు గడిపేశాను ఇంకా ఎన్నో రోజులు గడపను ఇంకా ఎన్నో రోజులు నిన్ను పొందకుండా వేదన పడవలసి ఉంది అని అంటున్నారు నాలుగో పాశ్రంలో ఓ కృష్ణ నిన్ను ముట్టపెట్టడానికి రాక్షసుడు బండిలో దాక్కొని ఉండగా బండిని నీ కాలితో తన్ని చిన్నభిన్నం చేసి వాడిని సంహరించావు వాడి శరీరాన్ని నాశనం చేసి నీ పాదాల విశిష్టతను లోకానికి చాటావు బ్రహ్మ శివుడు ఇంద్రుడు దేవతలు అందరూ నిన్ను పరివేష్టించి ఒక్క రోజైనా నువ్వు గగనంలో ప్రకాశిస్తూ నాకు ఇవ్వాలి అంటూ ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఐదోపాసురంలో పరంపదమునందు కూర్చున్నవాడవై తిరుమలయందు నిల్చున్నవాడవై క్షీరాబ్దిలో పవలించిన వాడివై భూమి ఎందు వాడివై ఈ పదార్థములందు అంతటా దాగి ఉండేవాడవై అసంఖ్యాకములైన అండములలో ఉన్నవాడివై నా ఆత్మకు బయట లోపల సంచరించే నీవు నీ దివ్యమంగళ తిరుమేనిని కనిపించకుండా దాచుకుంటావా అంటూ పరమాత్మ వేంచేసిన ఐదు స్థానాలను వివరిస్తూ స్వామి దర్శనార్థమే తపిస్తున్నారు ఆళ్వార్లు రోపాసురంలో అంతటా వ్యాపించే విధంగా ఒక శ్రీపాదముంచి ఆ తిరువడి క్రింద విశాలమైన భూమినంతటినీ కొలిచి మరొక శ్రీపాదము చేత అన్ని ఊర్ధ్వలోకాలను కొలిచిన ఆశ్చర్యభూతుడా నిన్ను దర్శించుటకై అన్ని రోజులు అగ్నికి చేరువుగా మైనం వలె బాధపడుతూ లోకంలో తిరిగేదా అంటూ పరమాత్మను సేవించాలని పరితపిస్తున్నారు స్వామి స్వామినమ్మాళ్ళవార్లు ఏడోపాసురంలో లోకంలో జరుగుతున్న కర్మలకు ఫలప్రదుడవై ఆ కర్మలు చేసే లోకులై లోకాలకు ఆత్మవై ఉన్నవాడవు అండములకు ఆవల అసంఖ్యాకమై పది దిక్కుల వ్యాపించిన ఆత్మలకు నిర్వాహకుడా అసంఖ్యేయ అజ్ఞాన నిధి అయిన నన్ను అనుగ్రహించు అంటూ కర్త కర్మ క్రియ అన్నీ అయిన పరమాత్మకు తమ ఆకించు తెలుపుతున్నారు స్వామి నమ్మలవార్లు ఎనిమిదోపాసురంలో ఓ ప్రభు ఈ జ్ఞానహీనుడిపై కృప చూపించు నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానులకు ప్రాణమై ఉన్నావు నీ దీవెనుడు తప్ప వేరే ఏదీ తెలియని నన్ను మన్నించి అనుగ్రహించు నువ్వు జ్ఞాన ప్రకాశపు తేజోకాంతిమయుడవు నాపై నీకు ప్రీతి ఎక్కువేలే ఓ నా దైవమా వేరే మార్గము ఏమీ తెలియని వాడిని నీ దాసుడునైనా నా మనస్సు భ్రమింపచేస్తావా కలత చెంది నేను చెడిపోయేటట్లు మాత్రం చెయ్యొద్దు సుమా అని అంటున్నారు తొమ్మిదోపాసురంలో పాసురంలో మనసు అల్లాడేలా ఐదుగురు పంచేంద్రియాలు బాధించేలా అల్ప సుఖములను ఈ పాపాత్మునికి పలు విధాలుగా నీవు చూపించి బాధిస్తావా కొలిచి భూమిని స్వీకరించిన విశాలమైన తామర వంటిని శ్రీపాదముల వద్దకే పిలుచుకొని నన్ను స్వీకరించే కాలము ఇంకా దగ్గరవ్వలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆళ్వార్లు కధోపాసురంలో ఓ ఆశ్చర్యభూతుడా పొట్టి పొడుగు కానిది నశించినది ఎన్నడూ కృషించినది స్థూలము సన్నము లావు కానిది అవధిలేని ఆత్మానుభవ సుఖమును పొందినప్పటికీ పరిశీలించి చూస్తే తదేకంగా మళ్ళని విధంగా నీకే దాసుడునై చేసే కైంకర్యానందం స్వల్పకాలమే అయినా దీనికి ఆ ఆత్మానుభవం సాటి కాదు అంటూ ప్రాప్తమైన పరమాత్మయే పొందదగినవాడు అని చెప్తున్నారు ఆళ్వార్లు పదకొండో పాసురంలో కేవల శ్రవణ మనన నిధిధ్యాసముల చేత పరిచ్ఛేదింపబడని శ్రీహపతికి అనన్యంగా ప్రీతితో దాసులైవన వారి దాసులకు దాసులైన శ్రీమత్ శటకోపమునులు విశదపరిచి అనుగ్రహించిన అద్వితీయములైన వెయ్యి పాసురాలలో ఈ పది పాసురాలు అనుసంధించువారు లోకాలను ప్రళయ సమయంలో ఆరగించిన జగత్ రక్షకునికి అనన్యార్హ దాసులు శేషభూతులవుతారు అంటూ పలశ్రుతుని కృపచేస్తున్నారు స్వామి నమ్మాలి వాళ్ళు ఆరవ పత్తులోని పదవ పథకం ఉలహముండ పెరువాయ అవతారిక గడిచిన దశకంలో అంతులేని ఆర్తితో పరంపదం వరకు తన పిలుపు వినిపించేటట్లు ఆళ్వార్లు ఆక్రందించారు ఆ విధంగా ఆళ్వార్లు ఆక్రందించినప్పటికీ భగవంతుడు వచ్చి తన దర్శనాన్ని అనుగ్రహించలేదు కనుక ఇంకా ఎక్కువ తల్లడిల్లి ఆళ్వార్లు ఆ భగవంతుడు శ్రీవైకుంఠంలో నుండి ఈ లోకానికి వచ్చి రామకృష్ణాది అవతారాలు ఎత్తారు ఆ కాలంలో ఆ అవతారాలకు వెనకబడిన వారు కూడా తన దర్శనాన్ని కోరు పోరాదు అనే భావంతో వెంకటాద్రి పోయి అక్కడ నిత్యసూరులతో పాటు సంసారులతో పాటు తిరియొక్కులతో పాటు తేడా లేకుండా అందరికీ తన దర్శనాన్ని ఇచ్చి అందరూ సమానంగా ఆశ్రయించడానికి వీలు అయ్యేటట్లు అక్కడ నిత్యవాసాన్ని కలిగి ఉండే ఆ భగవానుని సన్నివేశాన్ని తలిచి ఆ వెంకటేశ్వరుని శ్రీచరణాలలో లక్ష్మీ పిరాటి పురస్కారంతో తమ అనన్య గతిత్వాన్ని విన్నపంచేసి ఆళ్ళవార్లు శరణ పొందుతున్నారు ఈ దశకంలో మొదటి పాసురంలో లోకాలను కడుపులో ఉంచుకునేందుకు వీలుగా మింగగల పెద్ద నోరున్న పరమాత్మ అనంతమైన కీర్తిమంతుడా నిత్యుడై తేజోకాంతి స్వరూపుడా ఓ పురుషోత్తమా నా ప్రాణానికి ప్రాణమా ప్రపంచానికి తిలకమై విరాజిల్లే తిరువేంకటగిరి నెలకొన్న పరాత్పర వంశ పారంపర్యంగా అనాదిగా నీకు సేవ చేసే కులంలో జన్మించిన నాకు నీ పాద కమలాలను చేరే మార్గాన్ని అనుగ్రహించు స్వామి అని అంటున్నారు స్వామి నమ్మాళ్ళు రెండో పాసురంలో క్రూరమైన బలిష్ఠులైన అసురుల వంశమంతా ముఖలై భస్మమై మట్టిలో కలిసేలా ఉగ్రజ్వాలల సుదర్శన చక్రాన్ని కుడి శ్రీహస్తమునందున్న నిత్యసూరి నిర్వాహక బురదతో నిండిన కొలనులోని నీటిలో ఎర్రని నిప్పువలే వికసించే తామరుల కల వెంకటాచలముందున్న శ్రీనివాస అపరిచిన్న ప్రేమకల దాసుడునైన నేను నీ శ్రీపాద పద్మములను చేరు విధమును అనుగ్రహించు అంటూ తమ విరోధాలను రూపుమాపే చక్రధారి ప్రార్థిస్తున్నారు స్వామి మూడో మూడోపాసురంలో ప్రకాశంతో మోహింపచేసే అందమైన మేఘవన్నుడా చేష్టితుడా నా మనసులో ప్రవేశించి తీయగా ఉండే అమృతమా దేవాదిదేవ రత్నాలను బంగారాన్ని ముత్యాలను ప్రోగేసే నిర్మలమైన అందమైన జలపాతములు కల ఓ వెంకటాచలపతి స్వామి నీ తిరువడిగలను ఆశ్రయించిన దాసునిపై కృప చూపించు అని అంటున్నారు ఆళ్వార్లు నాలుగవ పాసురంలో అయ్యో అని జాలి చూపక లోకాన్ని బాధించే రాక్షసుల జీవితకాలంపై అగ్నిముఖాల బాణాలను వర్షంగా కురిపించే ధనసు కలవాడ లక్ష్మీవల్లభ స్వామి దేవతలు మునులు ఆధరించే శ్రీవెంకటాచలపతి పుష్ప సదృశమైన శ్రీ పాద పద్మములను క్రూర పాపి అయిన నేను చేరే విధమును అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు స్వామి నమ్మాళ్ళు ఐదో పాసురంలో ఆనాడు శ్రీ రామావతారంలో దట్టంగా పెరిగిన సప్తసార వృక్షాలను కొట్టిన అద్వితీయ ధనుర్ధారి దగ్గరగా చేరి ఉన్న రెండు మద్ది చెట్ల నడుమ వెళ్లిన జగత్కారణుడా దట్టమైన మేఘము వలె ఉన్న ఏనుగులు చేరి ఉన్న వెంకటాచలమున వేంచేసి ఉన్నవాడా బలమైన సారంగమనే ధనస్సుకనని శ్రీపాద పద్మములను దాసుడనైన నేను పొందుట ఎన్నడో కదా అంటూ పరితపిస్తున్నారు ఆళ్వార్లు ఆరోపాసురంలో లోకాన్ని కొలిచిన చరణ యుగళాన్ని ధరించగలమో లేదో అని తిరువేంకటాద్రికి గుంపులు గుంపులుగా స్వామిని ఆరాధించడానికై నిత్యసూరుడు వస్తుంటారు వారి మనోవాకాయాల చేత ఆరాధించబడే ఓ తిరువేంకటనాథ నీకు బానిసనైన నేను నిజంగానే నీ శ్రీపాదాలను ఎప్పుడు చేరగలుతాను అంటూ పరితపిస్తున్నారు ఆళ్వార్లు ఏడోపాసురంలో దాసుడనైన నేను సమీపించి నిరంతరం అనుభవించదగిన భోగ్యమైన అమృతమా దేవాది దేవ శత్రునాశకుడైన గరుడని ధ్వజం కలవాడా అందమైన పండువలే ఉన్న తిరు అధరముల కల ఓ స్వామి పాపముల వలన కలిగే దుఃఖములను తీర్చే ఔషధం వంటివాడా తిరుమలపై వెలిసిన నా స్వామి నీ శ్రీ పాద సేవించే పుణ్యం చేయకపోయినా నేను ఒక్క క్షణం కూడా ఎడబాసి ఉండలేను అంటూ ఆవేదన చెందుతున్నారు స్వామి నమ్మ

ఎనిమిదో పాసురంలో నీ తిరువడిగళ్లు సేవించే భాగ్యము పొందకుండా ఉండలేను అంటూ సూక్ష్మబుద్ధి గల నీలకంఠుడు జ్ఞానపూర్తి గల చతుర్ముఖుడు ఇంద్రుడు మీనము వంటి నేత్రములు గల పలు స్త్రీలతో తమ భార్యలతో కూడి ఆదరించే విధంగా తిరుమలపై వేంచేసిన ఓ స్వామి వ్యామోహశీలిపై మోహపరిచి దాసుని ముందుకు వసుదేవాదుల ముందుకు వేంచేసిన విధంగా రావయ్యా అంటూ ప్రార్థిస్తున్నారు స్వామి నమ్మాళ్ళవార్లు తొమ్మిదవ పాసురంలో అభక్తులకు వచ్చినట్లు ఉండి వాడవు దుర్లభుడు భక్తులకు రానట్లు ఉండు వచ్చువాడవు సులభుడు ఎర్రని తామరల వంటి తిరు నేత్రములు ఎర్రని దొండపండు వంటి తిరు అధరములు నాలుగు భుజములు కలుగ అమృతమా నా ప్రాణభూతుడా చింతామునల వంటి కాంతులతో పగలు కాకపోయినా రాత్రిని పగలుగా కాంతివంతంగా చేసే వెంకటాచలపతి అయ్యో దాసుడునైన నేను నీ శ్రీపాద పద్మములను క్షణకాలం మైన ఎడబాసి ఉండలేను అంటూ విన్నవిస్తున్నారు ఆళ్వార్లు పదోపాసురంలో క్షణకాలం ఎడబాసి ఉండలేను అంటూ పుష్పవాసిని అయిన తాయార్లు అలర్మేర్ మంగై నిత్యవాసము చేసే వక్షస్థలము గల మాధవుడు అద్వితీయమైన కీర్తివంతుడు ముల్లోకాలను కలిగినవాడు నన్ను ఏలువాడు సాటిలేని నిత్యసూరులు మునుల సమూహాలు ఆదరంతో ఆశ్రయించే శ్రీ వెంకటాచలపతి వేరు ఉపాయం ఒక్కటి లేను దాసుడను నీ శ్రీ పాదపద్మముల క్రింద అమరి ఉండిపోయాను అంటూ పిరాటిపు పురుషకారంతో శ్రీహపతుల సేర్తి తిరువడుగళ్లకు అనన్య గతికులై ఆకింజన్యత్వంతో శరణాగతి చేస్తున్నారు ద్వయ మంత్రార్థ ప్రతిపాదితమైన ఈ విలక్షణమైన పాసురంలో ప్రపన్న జన కూటస్థులైన స్వామి నమ్మాళ్ళవార్లు పదకొండో పాసురంలో ఓ భక్తులారా నా శ్రీ పాదముల క్రింద అనన్య ప్రయోజనలై అమరి ఉండి ప్రవేశించి ఉజ్జీవించండి అని ఉపదేశించి అనుగ్రహించే విధముగా ఉన్న సాటిలేని సర్వేశ్వరుని తిరుమల శ్రీనివాసుడు గురించి పొలములతో నిండిన ఆళ్వార్ తిరునగరికి నిర్వాహకులైన శ్రీమ శటకోపమునులు దుఃఖ నివృత్తికై అనుగ్రహించిన వెయ్యి పాసురాలలో ముడయాన్ శ్రీ వెంకటాచలపతికి అర్పించిన ఈ పది పాసురములు ఆశ్రయించిన వారిని అభ్యసించిన వారిని ఆశ్రయించిన వారు గొప్పదైన పరమ పదమునందు వేయించేసి నిత్యానుభవం పొందుదురు అంటూ పలశ్రుతుని అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాళ్వార్లు ஆழ்வருவனா ஜியர் ஆச்சாரிய திருவடிகளே சரணம் சர்வம் ஸ்ரீ கிருஷ்ண திவ்ய சரணார சர்வஸ்ஷதிச்சரணாரவிர்ணமஸ்து